అన్న కాపుల ఉద్యమం జరిగిందన్న. ఇదే తుది నియోజకవర్గంలో ఇక్కడే జరిగిందన్న. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా మద్దతు ఇచ్చిందన్న. ఇవాళ పరిస్థితి ఏమిటి అనంటే 75% మంది కేసులు ఎదుర్కొంటున్న వారు ఎవరు అనంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నా అని చెప్పి ఇక్కడి ప్రజలు చెప్పుకొస్తూ అన్నా కేసులు పెట్టారన్నా, కేసులు పెట్టేటప్పుడు ఏమాత్రం కూడా విచక్షణ జ్ఞానం ఉపయోగించలేదన్నా. అన్నా కేసులు పెట్టేటప్పుడు రాజకీయ కోణంతోనూ చూసి కేసులు పెట్టారన్నా, ఎస్సీల మీద కేసు పెట్టారన్నా, బీసీల మీద కేసులు పెట్టారన్నా, ఆడవాళ్ళ మీద కేసులు పెట్టారన్నా, చివరికి వికలాంగుల మీద కేసులు పెట్టారన్నా అని చెప్పి ఇక్కడి ప్రజలు నా దగ్గరికి వచ్చి చెప్పుకొచ్చారు. నేను ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు తాను చేసింది ఏమిటో తెలుసా? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తానే కుట్రపూరితంగా తానే ట్రైన్ను తగలబెట్టించాడు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు తానే ట్రైన్ తగలబెట్టించి దొంగ కేసులన్నీ కూడా ఎదుట వాళ్ళ మీద మోపే కార్యక్రమం చేశాడు. ఇవాళ ఆ ఘటనలో, ఆ కాపులకు సంబంధించిన ఆ ఘటనలో ఎవరైతే కేసులు ఎదుర్కొంటా ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను మాట చెప్తా ఉన్నాను, అధికారంలోకి రాగానే రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దీవెనలతో రేపొద్దున మా అందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ నేను చెప్తా ఉన్నాను, పెట్టిన ఆ కేసులన్నీ కూడా పూర్తిగా తొలగించేస్తాము అని చెప్పి హామీ ఇస్తా ఉన్నానని చెప్తా ఉన్నా. ఇంతటి దారుణంగా దొంగ కేసులు పెట్టి వేధిస్తా ఉన్న పరిస్థితి కూడా ఇదే తుని నియోజకవర్గంలో జరుగుతూ ఉందన్నా అని చెప్పి ఇక్కడ ప్రజలు చెప్పుకొస్తా ఉన్నారు.